తెలంగాణ భారతీయ జనతా పార్టీ జనసేనల మధ్యన పొత్తు దాదాపుగా కన్ఫర్మ్ అయితే నిన్న ఉదయం చంద్రబాబుతో కలిసినటువంటి పవన్ కళ్యాణ్ని నిన్న సాయంత్రం కిషన్ రెడ్డి కలిశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. తాజాగా దానికి సంబంధించినటువంటి ఈనాడు వార్త చూస్తే బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జనసేన 9 స్థానాల్లో పోటీ చేయబోతోంది. ఇది ఎందుకు ఈనాడు వార్త అని చెప్పానంటే నిన్న రాత్రే నేను చూశాను, దాంట్లో ఇద్దరి మధ్య పొత్తు కన్ఫర్మ్. కాకపోతే 32 సీట్లకి మేము అడిగాము, 2 సీట్ల విషయంలో తేడా ఉందంటే 32 ఇవ్వబోతున్నారా అని అనుమానం వచ్చింది. వాళ్ళ ప్రెస్ నోట్ చూశాక ఇప్పుడు అర్థమవుతున్న 9 సీట్లకి పొత్తు కుదిరింది. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. మొదటి జనసేన 11 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించిన తాజా చర్చలో 9 స్థానాలకు అంగీకరించింది. కూకట్పల్లితో పాటు మరో 8 స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల్లో 2 పార్టీల అభ్యర్థుల విజయానికి సమిష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఏ స్థానాల్లో జనసేన పోటీ చేయనుందనే అంశంతో పాటు తదుపరి కార్యాచరణ ఆదివారం వెల్లడించబోతున్నారు. ప్రధాని మోడీ ఈ నెల 7 హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో పాల్గొనే బీసీ ఆత్మగౌరవ సభకి పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 1-2 సీట్లు తప్ప మిగిలిన వాటిపై ఒప్పందానికి వచ్చాం, నరేంద్ర మోడీయే 3వ ప్రధాని కావాలి, మేము పోటీ చేసే స్థానాలపై చర్చలు తుదశకు వచ్చినాయి, 2 స్థానాల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సింది, 2 స్థానాల విషయంలో దీని మీద మరోసారి చర్చించుకుంటే ఎంసీఆర్ నాదెండ్ల మనోహర్ సమన్వయం చేస్తున్నారు, ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తామని చెప్పేసి తేల్చి చెప్పారు.